హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేశ శిరీష ఈరోజు మీకు యమద్వితీయ లేదా భగినీహస్త భోజనం యొక్క విశిష్టత చెప్పబోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్లోకి వెళ్తే మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి యమద్వితీయ అంటే కార్తీక శుద్ధ విద్య అంటే కార్తీక మాసం మొదలైన వెంటనే పాడ్యమి తర్వాత వచ్చే విద్య అన్నమాట ఈరోజు భగినీహస్త భోజనం చేయాలని చెప్తారు అంటే తమ తోడబుట్టిన అక్క చెల్లెళ్ళ చేతితో వండి పెడితే తినడం అనమాట ఇది నార్త్ ఇండియాలో అయితే చాలా ప్రాచుర్యంలో ఉందండి వాళ్ళు బాయిదూజని దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళి వారి చేత్తో వండి పెట్టిన భోజనం చేస్తే వాళ్ళకి అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్తారు దీని వెనకాల ఒక పురాణ గాథ ఉంది అదేంటంటే భగవానుడికి యముడు యమున ఇద్దరు కవల పిల్లలు అనమాట యమునాదేవి అంటే యమునా నది వీళ్ళిద్దరూ చిన్నప్పుడు చాలా అన్యోన్యంగా ఉండేవారు అయితే పెద్ద అయిన తర్వాత ఎవరి బాధ్యతలు వాళ్ళకి ఎక్కువ అవడంతో వాళ్ళు కలుసుకోవడం అనేది బాగా తగ్గిపోయిందంట యమునాదేవి తన సోదరుడైన యమధర్మరాజుని ఎన్నోసార్లు ఇంటికి వచ్చి భోజనం చేయమని ఆహ్వానించిందట కానీ ఆయన పనుల కారణంగా ఆయన బాధ్యతల కారణంగా ఆయనకి రావడానికి కుదరలేదు కానీ ఒకరోజు ఎలా అయినా వెళ్ళాలని కార్తీక విజయ రోజు ఆయన యమునాదేవి ఇంటికి భోజనానికి వెళ్ళారట ఆవిడ ఎంతో ప్రేమగా స్వయంగా తన చేతితో వండి వడ్డించారు ఆ భోజనం చేసిన తర్వాత ఆయన ఎంతో ఆనందం పొంది నీకేం వరం కావాలో కోరుకో అని అడిగారట ఆయన సోదరిని ఈ కార్తీక విజయ రోజు ఏ సోదరులైతే తమ సోదరి ఇంటికి వెళ్ళి వాళ్ళ చేతి భోజనం చేస్తారో వాళ్ళకి అపమృత్యు దోషాలన్నీ తొలగిపోవాలి అని వరమిమ్మని కోరుకున్నారట కాబట్టి ఈరోజు అందములు ఉన్న వాళ్ళని అక్క చెల్లెళ్ళు వాళ్ళ ఇంటికి భోజనానికి ఆహ్వానించాలి వారికి బొట్టు పెట్టి భోజనం తమ చేతితో వండి వడ్డించాలి అప్పుడు ఆ సోదరులు సంతృప్తి చెంది వారి అక్క చెల్లెళ్ళకి ఇస్తారు ఇలా చేయడం వల్ల ఆ సోదరులకి అపమృత్యు దోషాలు తొలగి ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని చెప్తారనమాట అలా చేయడానికి వీలు కాని వారు కూడా ఈరోజు యమధర్మరాజుని యమునాదేవిని తలుచుకుంటే చాలా మంచి జరుగుతుందని చెప్తారు ఈ సంవత్సరం యమద్వితి ఆ సోమవారం వచ్చిందండి పాడ్యమి విద్యా కూడా ఒకే రోజు వచ్చాయన్నమాట సో ఈరోజు మీరు కూడా ఇవన్నీ పాటించండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి